Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ పాలనలో ఆయన 5 సంవత్సరాల పాలనలో 950 కోట్లు ధాన్యం బకాయిలు ఇవ్వకపోతే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. సుమారుగా మళ్ళీ 284 కోట్ల దాకా విత్తన సబ్సిడీలు విత్తన బకాయిలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చింది. 450 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే కూడా మెకనైజేషన్ సబ్సిడీ వాళ్ళకి ఎవరికి చెల్లించకపోతే ఈ ప్రభుత్వం చెల్లించింది. 1100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ 2018 ఖరీఫ్ది బకాయి ఉంటే 2018 ఖరీఫ్ది ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాటిని ఇంత క్రైసిస్ లో కూడా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకుని చెల్లించారు. మరలా ఈ సంవత్సరం ఖరీఫ్లో కుందు కృష్ణా గోదావరి నదుల వరదల మూలంగా దెబ్బతిన్న వాళ్ళకి సుమారుగా 58 నుంచి 59 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు. వాస్తవాలన్నీ ఇట్లా ఉంటే ఏదో ట్విట్టర్లోకి వెళ్ళి ఇన్పుట్ సబ్సిడీకి అలాగే పెట్టుబడి రాయితీకి అలా ధన స్థిరీకరణకి తేడా తెలియని ట్విట్టర్లో పోస్టింగ్లు పెట్టాం. సో ఆంధ్రజ్యోతి ఏదో వాళ్ళకి అనుకూలమైన ఏదో ఒక న్యూస్ వస్తే దాన్ని తీసుకొచ్చి వాస్తవాలతో సంబంధం లేకుండా పెట్టాం. వాస్తవ పరిస్థితులు ఈ సంవత్సరం చాలా ఒక మామిడి తప్ప అదృష్టవశాత్తు ప్రకృతి బాగా ఉంది. సో వర్షాలు బాగా పడినాయి, నదుల్లో నీళ్లు బాగా వచ్చినాయి, అన్ని రాజశేఖర రెడ్డి గారు తీస్తున్న ప్రాజెక్టులు అన్నిటికీ నీళ్ళు వెళ్ళినాయి, భూగర్భ జలాల మట్టాలు పెరిగినాయి, ఖరీఫ్లోనే 13% ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది, రబీ కూడా చక్కగా ఉన్న టైంలో రబీ పంటలు కరెక్ట్గా మార్కెటింగ్ వచ్చే టైము మార్చి ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చింది. ఈ ప్రకృతి వైపరీత్యం డెఫినెట్గా రాగానే ఇమీడియట్గా వారం 10 రోజులు రైతులంతా ఏమి చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా ఎగ్జంప్షన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా మేల్కొని అన్నీ కూడా మన రాష్ట్రంలోని ఉత్పత్తులు, కోడిగుడ్ల ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, రొయ్యలు, విదేశాలకు ఎగుమతులు, ఇవన్నీ ఇమీడియట్గా ఆలోచన చేసి అన్నింటినీ క్లియర్ చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ట్రాన్స్పోర్ట్కి టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి ఇంత చేస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్లో కాకుండా పెరిషబుల్ గూడ్స్ ఎవరైనా సరే ప్రభుత్వ యంత్రాంగం కొని మార్కెట్ చేసిందా? ఒక్కసారి మీరు నేను ఈ రాష్ట్రానికి వెళ్ళాను, ఆ రాష్ట్రానికి వెళ్ళాను, అక్కడ ముఖ్యమంత్రులంతా నేనే గెలిపించాను, కేంద్రంలో మోడీ హఠావో దేశకో బచావో ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు. ఇప్పుడు మరి మోడీ నాకు ఫోన్ చేశాడు అని చెప్పే బదులు మా రాష్ట్రంలో ఇలా ఉన్నాయి, ఈ రాష్ట్రానికి మొక్కజొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, ఒక 2 లక్షల టన్నులు కేంద్రం నుంచి కొనుగోలు చేయమని అడిగావా చంద్రబాబు నాయుడు గారు? అలాగే 1000 రూపాయలు పేదరికి ఇస్తే 5000 ఇమ్మన్నావు, మోడీ నాకు ఫోన్ చేశారన్నావు కదా, మోడీ గారికి 5000 ఇమ్మని చెప్పావా? ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఏ రాష్ట్రంలోనైనా 5000 ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఏ రాష్ట్రంలోనైనా సరే ఇవాళ పండ్లు, కూరగాయలు, టమాటా, అరటి, బత్తాయి ఎవరైనా మార్కెట్ చేస్తారా? ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఇవాళ రైతులు ప్రకృతి వైపరీత్యం వచ్చింది, రైతు సమస్యలు వాళ్ళకి బాధల్లోనే ఉన్నారు, వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపాల్సిన సమయంలో ఇవాళ ఏదో మేము 3.5 అరటి కొనుగోలు చేస్తే వాళ్ళకి లాభం వచ్చిందని చెప్పట్లా, వాళ్ళకి కనీసం పెట్టుబడి అయినా వచ్చేలా తీసుకునే నిర్ణయంతో రోజువారీ మానిటర్ చేస్తుంటే వాస్తవాలు వదిలేసి ఏం మీ కళ్ళకు కనిపించట్లేదా? రైతు బజార్లు ఇదివరకు ఎక్కడున్నాయి? డీసెంట్రలైజ్డ్ రైతు బజార్స్, మొబైల్ రైతు బజార్స్ వచ్చి ఆటిల్లోకి బత్తాయి వచ్చింది, అరటి వచ్చింది, టమాటా మొత్తం చిత్తూరు జిల్లా టమాటా వచ్చింది. అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్లో డేటా చెప్తుంది మీకంటే. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రొక్యూర్మెంట్లు అన్నీ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత వ్యత్యాసం ఉందో, దిగుబడుల్లో ఎంత వ్యత్యాసం ఉందో, ప్రొక్యూర్మెంట్లో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అలాగే ఇంకా ఫైనల్గా రిపోర్ట్ వస్తే ఉత్పత్తులు ఇంకా దీనికంటే ఎక్కువ వచ్చే పరిస్థితి. ధాన్యం బ్రహ్మాండంగా దిగుబడి వచ్చింది, అలాగే అపరాల్లో మినువులు, పెసలు బ్రహ్మాండంగా దిగుబడి వచ్చింది. ఇవాళ మినువులు, పెసలు, కందులు ఎంఎస్పీకి దాటిపోయినాయి, మిర్చి మంచి రేటుతో నడుస్తుంది, మొక్కజొన్న శనగకి ఎంఎస్పీ లేదు, దాన్ని ప్రొక్యూర్ చేస్తున్నాం. ధాన్యం మొత్తం దరిదాపుగా రబీలో కూడా గత సంవత్సరం కంటే 2 నుంచి 3 లక్షల టన్నులు ఎక్కువగా ప్రొక్యూర్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం, ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. వాస్తవాలను మభ్యపెట్టి ఏదేదో అవాస్తవాలు మాట్లాడి ఏదో రైతుల పేరుతో ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచన చేయని వ్యక్తివి. 5 సంవత్సరాల పాలనలో ఒక్క గంట కూడా వ్యవసాయం గురించి, రైతు గురించి మీ కేబినెట్లో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అధికారులతో కానీ చర్చ చేయని ఏకైక ముఖ్యమంత్రివి. ఈరోజు మరలా ఆహాహా నాకు మళ్ళీ ఏదో ఛాన్స్ వచ్చిందని మాట్లాడితే వాస్తవాలకి ఎంత పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ఎక్కడ ఏ టీవీ ఛానల్ చూసినా చంద్రబాబు నాయుడు గారి ప్రచారమే, ఏ రోడ్డు మీద చూసినా చంద్రబాబు నాయుడు గారి బోర్డులే. అవాస్తవాలు చెప్పుకుంటే ఏం జరిగిందో మీకు కనబడతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రచారాలతోనే ఏదో మీడియాని చేతిలో పెట్టుకొని చేస్తే వస్తదనుకుంటే పక్కన ఉన్న ఒరిస్సా ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అదే తిత్లీ తుఫాన్లో మీరేం చేశారు, మీరెంత ప్రచారం చేసుకున్నారు? ఒరిస్సాకి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, ఆయన ఏం ప్రచారం చేసుకోవాలా, కానీ ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సో ప్రజలకు తెలియదు, ప్రజలను నేను మభ్యపెట్టగలను, ఈ ప్రజలను నేను మాత్రమే మోసం చేయగలను అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అనుకుని 23 సీట్లు గెలిపారు. మరలా కూడా అదే పరిస్థితి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో ప్రకృతి వైపరీత్యం మూలంగా అతలాకుతలం అవుతుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వాళ్ళ సంక్షోభం ఉంది. సో 8వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉంది. దీనికి అందరూ కలిసికట్టుగా నిలబడి ఒక నాయకుడు, మేము ఎవరైనా కానీ ప్రధానమంత్రి ఇవాళ దేశానికి నాయకుడు, ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుని ఆయనకు వీడియో కాన్ఫరెన్స్లో మా సూచనలు చెప్తున్నప్పటికీ కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్నే మేము ఆచరణ చేస్తున్నాం. ఇవాళ మిగతా రాష్ట్రాల్లో మార్కెట్లు లేవంటే ఆంధ్రప్రదేశ్ కన్నా మూసేసిందా? సో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. మరి ఆ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఏం మరి అదే విషయం ఎందుకు మార్కెట్లు మూసేశారని మోడీ గారిని ప్రశ్నించకపోయారు? ఎందుకు మార్కెట్లు మూసేశారని మీరెక్కించిన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో మరి ప్రశ్నించకపోయారు? ఎందుకు మీ రాష్ట్రాల్లో ప్రజలు ఎందుకు రానివ్వట్లేదని ప్రశ్నించకపోయారు చంద్రబాబు నాయుడు గారు? వాస్తవాలకు రండి, వాస్తవాలను మభ్యపెట్టే ప్రయత్నం వద్దు. ప్రజలని ఏదో బాధలో ఉన్న ప్రజలకి ఆత్మధైర్య స్థైర్యం ఇచ్చేలా మనం అందరం నడవాలి. ఇవాళ ప్రజానాయకులుగా అది అవసరం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, ప్రజలు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. ఎక్కడైనా సరే రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఒక్క సేవా కార్యక్రమంలో ఉన్నారా? ప్రజలతో మీరు ఎక్కడన్నా ఉన్నారా? ఎక్కడైనా పొలంలోకి వెళ్ళారా? ఏమీ లేకుండా మోసపుచ్చే కార్యక్రమాలు వద్దు. వాస్తవాలు మీరేదో చెప్పినంత మాత్రాన ఆగిపోతాయి అనుకోవద్దు. వంచనతో కూడుకున్న కార్యక్రమాలు ఆపేసి వాస్తవం దగ్గరలోకి రమ్మనే మీడియా ద్వారాగా అధికారికంగా, ఇది నేను చెప్తుండేది నా రిపోర్ట్ కాదు, నేను తయారు చేసిన రిపోర్ట్ కాదు, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇదేమి ఇవాళ వచ్చిన సంస్థ కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న సంస్థ. మళ్ళీ లాస్ట్ క్వార్టర్లో ఇవన్నీ వీటికి మించిన దిగుబడులు రాబోతున్నాయి. నేను చెప్తున్నాను, పూల రైతులు, పళ్ళ రైతులకి కష్టం వచ్చింది, దాన్ని కాపాడటానికి ప్రతిరోజు సిద్ధంగా ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ప్రయత్నం చేస్తాం, ప్రతి రైతు కోసం ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూడా అప్పటికప్పుడే స్పాట్లో ఏం చేయాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి సహకారం ప్రజలందరూ అందిస్తున్నారు. రైతుల కోసం ఏ సమస్య వచ్చినా, నాకు ఏ ఫోన్ వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ప్రతిరోజు పెడుతున్నాం. ఇమీడియట్గా అది పరిష్కారం అయిపోతున్నాయి. దీన్ని గుర్తుంచుకోమని, అలాగే రైతు సోదరులకు కూడా ఇంకా మీరు వాస్తవమైన సమస్య ఏదున్నా సరే మాకు కానీ, శాసనసభ్యులకు కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ, వ్యవసాయ శాఖకు కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి కానీ తెలియజేయమని చెప్పే మీడియా ద్వారాగా అందరికీ, రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదన్నారు మరి అంటే బయటకు వస్తే, అంటే ఇది మేమే బయటకు వదిలిపెట్టింది, ఏదో ఎల్లో కరోనా మాకు వస్తుందేమని భయంతో ఉన్నారేమో. మరి నేను చెప్పింది కూడా అదే ఇవాళ ఎక్కడికైనా వెళ్ళండి శాసనసభ్యులు, నేను ఆ రోజు నుంచి ఇవాళకి రైతు బజార్లో, ఎందుకంటే క్షేత్రస్థాయి పరిస్థితులు రైతుల దగ్గరికి వెళ్తానే ఉన్నాం. సో అలాగే మంత్రులు, సీఎం గారే రివ్యూ చేస్తున్నారు. సో చేస్తున్నప్పటికీ వాళ్ళ ఇళ్లలో కూర్చుని 12 గంటల ధర్నా చేస్తున్నాము, లేకపోతే అది కూడా వాళ్ళు చేసింది 5,000 రూపాయలు ఇవ్వనండి. సో ఎక్కడ పంట దగ్గరికి వెళ్ళి, పొలం దగ్గరికి వెళ్ళి చూపించి కాదు. సో 1000 రూపాయలు మనం ఇస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 5,000 రూపాయలు ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దానికోసం చేశారు 12 గంటల ఆలయంలో దృష్టిలో. మరి మోడీ గారు ఫోన్ చేశారన్నారుగా, మరి ప్రధానమంత్రి గారిని ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు అబ్బా ఎట్లా చేరదామని చూస్తున్నారుగా. మోడీ బచావో దేశ్ హటావో అన్న వ్యక్తిని మళ్ళీ మోడీ గారి కోసం చూస్తున్నాక మరి మోడీ గారిని అడిగారా 5,000 రూపాయలు ఇవ్వమని? మీరు ఎక్కించిన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో 5,000 ఇచ్చారా? వాస్తవాలని ఇవన్నీ కూడా మభ్య పెడితే ఇంకేదో ప్రజలకి మా మీడియాతో లేకపోతే మా సోషల్ మీడియాతో వెళ్తుందని అనే కేవలం వాటితోనే ఇంకా భ్రమల్లో ఉండారాళ్ళు, భ్రమల్లో నుంచి ఇంకా బయటికి రాలేదు.